నమస్కారం సార్. సార్ నాకు మరొక సందేహం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా? చేస్తే ఏం జరుగుతుంది? యాక్చువల్గానండి, మనం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్గా గత 20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో నేను ఎంతోమందికి ఇన్సూరెన్స్ పాలసీస్ రికమెండ్ చేశాను, రియల్ ఎస్టేట్ రికమెండ్ చేశాను, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ సోవరెన్ బాండ్స్, ఇట్లా అన్ని కేటగిరీస్లో మనం అన్ని ఈవెన్ అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్గా రియల్ ఎస్టేటు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, స్టాక్స్, గోల్డ్, అన్ని పిఎంఎస్, ఏఐఎఫ్, పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 లాక్స్. ఏఐఎఫ్ ఉంటుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని, అందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 క్రోర్. సో అలాంటి వాళ్ళు కూడా మనం రికమెండ్ చేస్తాం. సో మన దగ్గర క్లయింట్స్ ఈవెన్ మినిమం 1 క్రోర్ పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏఎఫ్, పిఎంఎస్ అన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒక 20 ఏళ్ళుగా అన్నీ చూసిన తర్వాత, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్ ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పచ్చు. ఒక సామాన్యుని కూడా కోటీశ్వరుడు చేసే కెపాసిటీ మ్యూచువల్ ఫండ్స్కి ఉంది అని చెప్పచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలంటే ఇన్ని విధాలుగా చెప్పచ్చు. సో అట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. కాకపోతే ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఏంటి మనం తెలుసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ గుడ్ మనీ. ఓకే, ఒక మంచి పెన్షన్ ప్లాన్ అవుతుంది, ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్, లేకపోతే ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్, మ్యారేజ్ చిల్డ్రన్ మ్యారేజ్ ఫండ్, ఇట్లా ఎన్ని మనకి గోల్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గోల్స్కి, ఆ గోల్స్ అన్నిటినీ ప్రాపర్గా మిమ్మల్ని తీసుకెళ్లే కెపాసిటీ మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఉంది అని అంటే ఎటువంటి డౌట్ లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే సార్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటేనండి, మనకి ఎరాక చెప్పచ్చు. ఎలా అంటే 2020 దాకా ఒక దాన్ని ఎరా, డైమండ్ ఎరా అని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసిన రిటర్న్స్ జనాలకు ఎలా వచ్చాయి, దా బేస్ వేసుకుని చెప్పేది ఏంటంటే ఏ అడ్వైజర్ అయినా దాన్ని ఒక మంచి టైంగా చెప్తున్నారు. 2000 నుంచి 2001, మళ్ళీ 2001 నుంచి 2042 దాకా గోల్డెన్ ఎరా అంటారు. అంతకుముందు డైమండ్ ఎరా అయితే ఇది గోల్డెన్ ఎరా. తర్వాత 2040 నుంచి 2060 దాకా ఏదైతే ఉంటుందో అది సిల్వర్గా మనం పరిగణించవచ్చు. అంటే మీకు ఏమవుతుందంటే రిటర్న్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. మీకు ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్లో 2001 నుంచి 2021 దాకా ఈ టైం ఫ్రేమ్లో 20% నుంచి రిటర్న్స్ వచ్చాయి మనకి, మ్యాక్స్ టు మ్యాక్స్ 20. మినిమం తీసుకుంటే కనుక 7% దాకా వచ్చు. సో 7 మినిమంగా తీసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ 20 దాకా అన్ని ఫండ్స్ ఇచ్చాయి. ఒక్క ఫండ్ అని కాదు, ఏ ఫండ్ మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నా పర్ఫార్మెన్స్ ఇన్ బిట్వీన్ 7% to 20% దాకా వచ్చాయి. 2021 నుంచి 2040 దాకా మనం గోల్డెన్ ఎరా అంటున్నామో, ఇక్కడ తీసుకుంటే మీరు మినిమం టు మినిమం 5% నుంచి మ్యాక్స్ 15-18 దాకా వస్తాయి, అంతకంటే రావు. 21 నుంచి 42 దాకా ఈ ఎరా ఏదైతే ఉంటుందో దాన్ని గోల్డెన్ ఎరా చెప్పచ్చు. ఇందులో మనం చూస్తే కనుక మినిమం టు మినిమం 5% నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 15% దాకా వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నామో 2040 నుంచి 2060 దాకా, అప్పుడు రిటర్న్స్ గ్రాడ్యువల్గా సింగిల్ డిజిట్ రిటర్న్సే వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో, డబల్ డిజిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మన ఎకానమీ ఎలా ఉంటుందంటే కాపీ క్యాట్ ఆఫ్ యుఎస్ ఎకానమీ చూసుకోవచ్చు, చైనా ఎకానమీ. వాళ్ళ ఎకానమీ అంత ప్రీవియస్గా ఏం జరిగిందో మనకి కూడా, మన ఎకానమీ కూడా అలాగే పేదగా నడుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కాన్ఫిడెంట్గా కూడా ఇక్కడి నుంచి ఆల్రెడీ 2000 నుంచి 2021 దాకా మనం మిస్ అయ్యాం. చాలామంది మిస్ అయ్యారు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలియక, అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక, ఒక డైమండ్ లాంటి ఎరాని మనం కోల్పోయాం. ఇప్పుడు గోల్డెన్ ఎరా స్టార్ట్ అయింది. దీన్ని మనకు మనం ప్రాపర్గా అర్థం చేసుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం ప్రతి మనిషి ఎంతో కొంత మంచి కార్పస్ని, వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. Yeah.